ప్రతిభావంతులకు ప్రతి ఏటా ప్రదానం చేసి ప్రతిష్టాత్మక అవార్డులకు అర్పిత సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు గొల్లపూడి తిరుపతిరావు తెలిపారు. ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. సంస్థ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా వైద్యం విధి నిర్వహణ సామాజిక సేవ నృత్యం క్రీడలు కళలు సాహిత్యం చిత్రలేఖనం శాస్త్రీయ సంగీతం ఆధ్యాత్మికం ఉపాధి కల్పన రంగాల్లో ప్రతిభగల వ్యక్తులు చిన్నారులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గొల్లపూడి తిరుపతిరావు అండి. నేను అర్పిత సాహిత్య సాంస్కృతిక సంస్థ విశాఖపట్నం సంస్థ యొక్క గౌరవనీయమైన సలహాదారుని. మా సంస్థ ప్రతి సంవత్సరము వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు అవార్డ్స్ ఇస్తూ ఉన్న ఆనవాయితీ ఉంది. ఈ సంవత్సరం 2021 సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ పెట్టుకోవాలనే ఆలోచనలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను ఎన్నిక చేసుకొని వాళ్లకు ఈ సంస్థ ద్వారా అవార్డ్స్ ఇవ్వాలని నిశ్చయించినాము. ఈ సంస్థకు అవార్డ్స్ని దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు ఈ నవంబర్ 5వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఇది డిసెంబర్ 5వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎవరెవరైతే ఎన్నికై అవార్డ్స్ కోసం ఎన్నికై ఉంటారో వాళ్ళందరికీ రవీంద్ర భారతిలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు సెల్ నెంబర్ 7780589775 ఈ సెల్లుకు మీరు కనుక కాంటాక్ట్ చేస్తే మీకు మిగతా కావాల్సిన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు. ఈ అవార్డ్స్ అనేది ప్రెస్టేజ్కి సంబంధించిన విషయము. ఇది కేవలము ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ కర్ణాటక ఒరిస్సా మిగతా రాష్ట్రాలు అన్నింటి కూడా వీళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరిలోనూ కూడా ఇక్కడ ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో వాళ్ళ అర్హతలను బట్టి ఎన్నిక చేసుకొని వాళ్ళకు మాత్రము ఆ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎవరెవరు ఆ విధంగా అర్హతలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సంస్థకు 5 నవంబర్ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళలో ఎంపిక చేసుకున్న వాళ్ళకు ఆటోమేటిక్గా డిసెంబర్ 5 నాడు రవీంద్ర భారతిలో పురస్కారాలు జరుగుతాయి.